హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీజన్ ఎంపైర్ విత్ మీ వర్షిత్. ఈ వీడియోలో ఏం లేదు, మనం కేజ్ ఎప్పుడు క్లీన్ చేయాలా, ఎలా మెయింటైన్ చేయాలా దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేనైతే కేజ్ అనేది ఒక 25 డేస్ కానీ 1 మంత్కి ఒకసారి కానీ చేస్తాను నా కేజ్ని. కానీ నేనే రికమెండ్ చేస్తానంటే బెస్ట్ ఒక 15 డేస్ నుంచి 20 డేస్కి ఒకసారి కేజ్ క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఇది ఓన్లీ పెద్ద కేజెస్కి మాత్రమే. ఇప్పుడు నా కేజ్ అయితే 6 ఫీట్ లెంత్ కాబట్టి పెద్దది, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. చిన్న కేజెస్ 5 ఫీట్ 4 ఫీట్ చిన్న కేజెస్కి అయితే మాత్రం ఒక కనీసం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. కేజ్ ఎలా క్లీన్ చేయాలో ఆ విషయానికి వచ్చేస్తే, కేజ్ ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు ఆ విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు కేజ్ లోపలికి వచ్చాను, ఇవన్నీ బయటకు వెళ్ళిపోయాను భయపడుకుని. నువ్వు వెళ్ళిపోరా బయటికి. ఓకే, ఇప్పుడు మీరు కనుక చూసారంటే ఈ ర్యాక్స్ అని ఉన్నాయి చూసారా, ఈ ర్యాక్స్ అన్నిటిలో న్యూస్ పేపర్ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ అన్నిటిని తీసేయాలా, తీసేసి కొత్త న్యూస్ పేపర్స్ వేసే ముందు ఒకసారి ఒక డెటాల్ వాటర్ ఉంటుంది చూసారా, యాంటీసెప్టిక్ డెటాల్, మామూలు చేయకరుగున్న డెటాల్ కాదు, యాంటీసెప్టిక్ డెటాల్ ఉంటుంది. ఆ డెటాల్ వాటర్లో ముంచేసి ఒక క్లాత్ కింద బేస్ అంతా తుడిచేసుకొని దానిపైన న్యూస్ పేపర్ వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి ఆరిపోద్ది కాబట్టి దానిపైన న్యూస్ పేపర్ వేసేసుకోండి, అలా మార్చండి. ఇంకోటి బ్రీడింగ్ కోసం ప్రతిసారి అంటే ఇది చిక్కు అన్నమాట, మంచి సైజ్ అయితే ఉంది ఈ చిక్కు. ఇంకోటి వీటి బ్రీడింగ్ అప్పుడు బేస్ కిందకి శాండ్ అనేది యూజ్ చేయండి, ఇసుక శాండ్ అనేది యూజ్ చేయండి. ఇంకోటి ఈ కేజ్ లోపల ఎలా క్లీన్ చేయాలని చెప్తే, నేనైతే చెప్పాను కదా ఇదంతా ర్యాక్స్ అన్నీ అలా డెటాల్ వాత క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ వేసుకొని ఆరిపోయాక కొత్త న్యూస్ పేపర్లు వేసుకొని అప్పుడు ఈ డోర్లన్నీ వేసేస్తా. డోర్లన్నీ వేసాక ఈ మొత్తం చిమ్మేస్తా. మొత్తం చిమ్మేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, అదే చెప్పాను కదా యాంటీసెప్టిక్ డెటాల్. యాంటీసెప్టిక్ డెటాల్ ఏంటంటే, ఇప్పుడు అరౌండ్ ఒక 5 లీటర్స్ ఆఫ్ వాటర్కి అంత తీసుకోను అనుకోండి. ఎగ్జాంపుల్ సపోజ్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి 1 క్యాప్ వేసుకోండి. నాకు మహా ఏదైతే ఒక చిన్న బకెట్లో 2 లీటర్లో 3 లీటర్లో ఉంటుంది. అంటే నేనైతే ఎక్స్ట్రా ఒక క్యాప్ అయితే వేస్తాను, 4 క్యాప్స్ అయితే వేస్తాను. అంటే యాంటీ బ్యాక్టీరియల్ వైరస్ కాబట్టి అదంతా స్ప్రింక్లింగ్ చేసేయండి, బాగా స్ప్రింక్లింగ్ చేసి బయటికి కొట్టేయండి. ఇక్కడ నుంచి అంతా మొత్తం డోర్ బయటకు కొట్టేసి లోపల కూడా ఒక 1 అవర్ కల్లా ఆరిపోద్ది. ఇది సన్నీ డే, మార్నింగ్ సన్నీ డే రోజు చేసుకుంటే మాత్రం ఇబ్బంది ఉండదు, తొందరగా ఆరిపోద్ది, సాయంత్రంగా నీట్గా అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇసుక స్ప్రింకిల్ చేయాలి, శాండ్ తీసుకొని శాండ్ అంతా స్ప్రింకిల్ చేయాలి. అరౌండ్ ఒక 3-4 కేజీలు ఇసుక తీసుకొని బాగా స్ప్రింకిల్ చేయండి. అది చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇలా పెంట్ వేసింది చూసారా, దాని కింద అంతా నేను ఎక్కువ ఇసుక వేస్తాను. ఈ పెంట్ ఎక్కడ ఎక్కువ వేస్తాయో అక్కడ అబ్జర్వ్ చేసుకొని ఇసుక అక్కడ ఎక్కువ వేయండి. అక్కడ అలా వేయడం వల్ల మనం చిమ్మేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి, ఫ్లోర్ కన్నా అతుక్కోపోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అది ఓకే ఫ్రెండ్స్, ఇది నేను కేజ్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా అయితే ఇందులో 2 ఎగ్స్ ఉన్నాయి, ఇందులో 3 ఎగ్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక 2 డేస్ బ్యాకే మంకీస్ వచ్చి పగలు కొట్టేసాయి అన్నమాట. ఎందుకో వాటికి అంత అదృష్టం లేదు, ఇంక నేను ఏదో చేయాలా. వాటి ఎగ్స్ పగలు కొట్టి అరౌండ్ ఒక 4 డేస్ 3 డేస్ అయింది, అయినా అన్నీ మళ్ళీ బ్రీడింగ్ వచ్చేసాయి. ఇంకొక 10 డేస్ 15 డేస్లో మళ్ళీ ఎక్స్పైర్ చేస్తాయి అన్నీ. అన్నీ అంటే ఈ 2 పేస్ అన్నమాట, మంచి హీట్లో ఉన్నాయి. అది ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసాను చూసారా నా కేజ్ ఎలా క్లీన్ చేయాలంతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.